ప్రభు నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన అంశముతో మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. మనం లోకంలో చూస్తున్నాం, ఈ సమాజంలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా మన కంటికి ఆకర్షణ, ఏది చూసినా మనం ఆకర్షితులం అయిపోతున్నాం. చాలా కలర్ఫుల్ వరల్డ్గా మారిపోతూ ఉంది దినదినము కూడా. ప్రతిరోజు కూడా ఎన్నో కొత్త నూతన వస్తువులు కావచ్చు, మన కంటికి ఎంతో ఆకర్షణీయమైన పదార్థాలు లేదా వస్తువులు మనం చూస్తూ ఉన్నాం. 1 యోహాను 2:16 మనం చూసినట్లయితే, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబమేనని దేవుని లేఖనాలు ఎప్పుడో చెప్పాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అక్షరాలు మనం అవే చూస్తున్నాం. ఎవరిని చూసినా అబ్బా ఎంత బాగున్నారనో. మరి ముఖ్యంగా యవనస్తులలో చూసినట్లయితే ప్రతీది కూడా వారికి ఎంతగానో ఆకర్షణీయంగా కనపడుతుంది. లోకంలో ఉన్నదంతా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంటే, దేవుని రక్షించబడిన బిడ్డలకు, దేవుని సిలువను ఆశ్రయించిన బిడ్డలకు, దేవుని రక్తము చేత కడగబడి కొనబడిన వారికి అది గొప్ప శక్తిగా, అది గొప్ప మహిమగా కనపడతా ఉంది. ఈ రోజున లోకంలో ఉన్న శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవపు డంబం వైపు వెళ్తున్నావా, లేదంటే దేవుడిచ్చే శక్తిని మహిమను పొందుకోవాలని కోరుకుంటున్నావా? మనం చదివాము, సజాతి ధృవాలని విజాతి ధృవాలకు ఆకర్షించబడతాయని ఎప్పుడో చిన్నప్పుడు మనం చదువుకున్నాం స్కూల్స్లో. నిజమే. ఈ రోజున మరి ఎక్స్ జెండర్ మీద, లేదంటే అమ్మాయిలు అబ్బాయిల మీద కావచ్చు, అబ్బాయిలు అమ్మాయిల మీద ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి తెలియకుండానే ఆకర్షణ పెరిగిపోవడం, దాని ద్వారా పాపంలోనికి వెళ్ళిపోవడం, జీవితాలను పతనం చేసుకోవడం, ఇది సర్వసాధారణంగా మారిపోయింది సమాజంలో. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మరి పుస్తకమైన ఆదికాండంలోనే దేవుడు ఆదాము హవ్వల కొరకు ఏదేను తోటలో అనేకమైన వృక్షాలను, ఫలాలను, మరి చెట్లను ఉంచినప్పుడు వారు ఏదైతే తినవద్దన్నారో దాని మీదే వారి మనస్సు ఉంచారు. అదెంతో ఆకర్షణీయంగా వారికి కనపడుతుంది, అదెంతో రమ్యముగా వారికి కనపడుతుంది అంట. ప్రియదేవుని బిడ్డలారా, చూసారా? ఈరోజు వరకు కూడా అదే ఆకర్షణ మనం కలిగి ఉంటున్నామే. దేవునికి నచ్చని అవిధేయ కార్యాలన్నీ మన కంటికి ఎంతో ఆకర్షణీయంగా కనపడుతున్నాయి. ఎప్పుడైతే సాతానుడు ఏదేను వనంలోనికి చొరబడి హవ్వను ఎప్పుడైతే ప్రేరేపించాడో, ఆ పండు తినమని ప్రేరేపించాడు, ఒప్పించసాగాడు, ఫలము తినడానికి ఇష్టపడింది, ఆకర్షితురాలైంది. తను తినడమే కాక తన భర్తకు, ఆదాముకు కూడా దాన్ని తినిపించడం ద్వారా దేవుని చేత శపించబడ్డారు. దిగంబరులమని తెలుసుకున్నారు, దేవుని మహిమను కోల్పోయారు, మనోనేత్రాలను వారు కోల్పోయారు. ప్రియదేవుని బిడ్డలారా, చెట్టు చాటున వెళ్ళి దాక్కున్నారని మనం చూస్తున్నాం. అయితే ఆ సమయంలో ప్రభు అంటాడు, ఆదామా ఎక్కడా, నువ్వెక్కడున్నావు చెప్పంటే, ప్రభుకు తెలియదండి వారు ఎక్కడున్నారో. దేవుడు సర్వ సృష్టికర్త, సమస్తాన్ని సృజించిన వాడు, ఆదాము హవ్వలను కలగచేసిన వాడు ఆయనే, ఏదేను వనంలో వారికి ఉండమని ఒక అధికారాన్ని కూడా ఇచ్చిన వాడు ప్రభువే. నీ దృష్టికి మేము పాపం చేసాము, ఇదిగో మేము దిగంబరులమని మేము గ్రహించాము, ఇదిగో చెట్టు చాటును మేము దాగుకున్నామని. మనము దేవునికి ఎప్పుడైతే అవిధేయ కార్యాన్ని చేస్తామో, లోకానికి ఆకర్షితులమవుతామో, దేవునికి ముఖాముఖిగా చూసే అర్హతని కోల్పోతాం, దేవునితో మాట్లాడే అర్హతను కోల్పోతాం, దేవుని నుండి కార్యాలను మనం పొందుకోలేక దూరమైపోతూ ఉంటాం, మన జీవితాన్ని మనమే చేతులార నాశనం చేసుకుంటున్న వారమవుతున్నాం. దేని వలన అంటే ఈ ఆకర్షణ వలన. మనం చూస్తాం ఉదయం లేవగానే మరి సూర్యునికి సన్ఫ్లవర్ ఎంత చక్కగా ఆకర్షణీయమవుతుందో. ఈ రోజున మనం కూడా మన జీవితాలలో ప్రభు కృపను పొందుకొని ప్రభు ఏదైతే చెప్పమన్నారో ఆ విషయాలను బట్టి దేవుని వైపు మనం ఆకర్షితులం అవ్వాలి. అదేవిధంగా బటర్ఫ్లైకి, ఫ్లవర్కి కూడా చక్కని కనెక్షన్ ఉంటుంది. ఈ రోజున మన జీవితాలలో మనం లోకం వైపు కాదు ఆకర్షితులం అయ్యేది, ప్రభు వైపు మనం ఆకర్షితులం అవ్వాలి. ప్రభు చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయనకు ఆకర్షితులం అయిపోవాలి, ఆయనకు సొంతం అయిపోవాలి. ఒక మాటలు చెప్పాలంటే ప్రభుకి మనం బానిసలం అయిపోవాలండి. ఆయన మనల్ని బానిసలుగా ఎప్పుడు చూడలేదు తెలుసా, కుమారునిగా, కుమార్తెలుగా ఆయన చూశాడు. కానీ నేనంటున్నాను, ప్రభు మన పట్ల చూపిస్తున్న కృప, ప్రేమ పట్ల, కనికరం పట్ల మనం దేవునికి ఆకర్షితులముగా ఒక బానిసగా మనం మారిపోయి ప్రభుని ఆరాధిస్తే ఎంత గొప్పగా ఉంటుందో మన జీవితాల్లో. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున ముగ్గురు వ్యక్తులను మేము ముందుంచుతాను. మరి వారు ఎటువైపుగా వారు ఆకర్షితులయ్యారో, వారి జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారో, ఏ విధంగా పతన స్థితికి తీసుకువెళ్లారో ముగ్గురు వ్యక్తులను మేము ముందుంచి నా యొక్క సందేశాన్ని క్లుప్తంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి గ్రంథాలు తెరిచినట్లయితే 1 యోహాను 2:44 ఈ మాట ఉంటుంది, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యుద్ధకు రాలేడు.
ఎంత గొప్ప మాట మనం వింటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున మందిరాల్లో ఇంత చక్కగా వచ్చి దేవుని మాటలు వింటున్నారంటే మనుషుల వల్ల వస్తున్నారా? మనుషులు చెప్పే మభ్యపెట్టే మాటలకు ఎవరైనా ఆకర్షితులు అవుతున్నారా? లేదండి, దేవుడు మనకు చక్కని జ్ఞానాన్ని ఇచ్చాడు, విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు. ఏది రైటో ఏది రాంగో మనం తెలుసుకుంటున్నాం. తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవ్వరు కూడా తండ్రి వద్దకు రాలేరు. ఈ రోజున క్రైస్తవ్యం ఎక్కువైపోతుందని లోకంలో ఉన్న మనుషులు, పాపంలో ఉన్న వారు కుట్ర పన్నుతున్నారు. ఓర్వలేక మరి క్రైస్తవుల మీద ఎన్నో దాడులు చేయాలని, వారిని లాగాలని, లోకంలోనికి నడిపించాలని నానా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఎవరైతే దేవుని వాక్యానికి ఆకర్షితులయ్యారో, తండ్రి చేత దేవుని దగ్గరికి నడిపించబడ్డారో వారు కదల్చబడరు. మనం చూస్తున్న మణిపూర్లో ఎంతో ఘోరమైన హింసలు క్రైస్తవ బిడ్డల మీద, దేవుని బిడ్డల మీద జరుగుతున్నప్పటికీ వారు లోకంలో కలిసిపోయారండి. అమ్మో మాకు వద్దండి, ఈ బాధలొద్దు, ఈ హింసలొద్దు, మేము దేవుని విడిచిపెడుతున్నామని చెప్పారా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజున మణిపూర్లో జరిగిన సంఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనం కూడా దేవుని కొరకు రోషం కలిగిన బిడ్డలుగా జీవించాలి. ఇంకెప్పుడు జీవిస్తాం? మనకున్నది ఒకే ఒక లైఫ్ కదా. దేవునికి దూరం అయిపోయి మనం చనిపోతే ఎవరు లెక్క అప్పగిస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక గొప్ప ఉద్దేశము, ఒక గొప్ప పర్పస్ కలిగి మనల్ని పంపించాడే. దేవునికి విరుద్ధంగా జీవించే ఆయన దృష్టికి పాపం చేద్దామా? మొట్టమొదటిగా మనం ఆకర్షితులం అవ్వాల్సింది దేవుని సన్నిధికి. హల్లెలూయా. దేవుని వైపు మనం ఆకర్షించబడాలి. తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ ఎవడు తన యొద్దకు రాలేడని మనం చూస్తున్నామే. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి అంతగా హింసిస్తుంటే, బాధిస్తుంటే, ఆ ఘోరమైన శిక్షలు మరి ప్రజలు కలిగిస్తూ ఉంటే ప్రభు ఊరుకోలేదండి. మన రక్షణ కొరకు ప్రభు ఎంత గొప్ప కార్యాన్ని చేయగలిగాడు. ఈరోజున మనము ఆయన వైపు ఆకర్షితులం అవ్వాలి, దేవుని సన్నిధికి ఆకర్షితులం అవ్వాలి. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు ఎందుకో తెలుసా? పాటలు ఎంజాయ్ చేయాలని, లేదా వారికి నచ్చిన వారిని చూడొచ్చని, లేదంటే మంచి టైం పాస్ అవుతుందనో, మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చని, లేదంటే ఆంబియన్స్ బాగుంటుంది, కాసేపు అలా కూర్చొని రావచ్చని నానా ఉద్దేశాలతో వచ్చేవారు లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి నిజమైన బిడలముగా మనం రాగలిగితే, దేవుని వైపు మనం ఆకర్షితులం అవ్వగలిగితే, దేవుని సన్నిధిలో దొరికే ప్రతి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుంటాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దావీదును మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి గ్రంథంలో మనం చూస్తే 2 సమయాలు గ్రంథము 11వ అధ్యాయము 2వచనం నుండి చదువుతున్నాను. ఒకానొక దినమున ప్రొద్దు గురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి, ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తియుడగు ఉరియాకు భార్యయునైన బత్సెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువ పంపెను. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును ప్రేమించి ప్రభు దావీదు స్థానాన్ని గొప్ప చేశాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ప్రభు మహారాజుని చేశాడు. రాజసింహాసనం మీద మరి కూర్చుండే గొప్ప కృపను ప్రభు ఇచ్చినప్పుడు మరి దావీదు చేస్తున్న పని చూసారా? ఒకానొక దినమున మేడ మీదకి వెక్కి ఒక స్నానం చేయించిన స్త్రీని చూస్తున్నాడంట. చూడడం మాత్రమే కాదు, ఆ స్త్రీతో పాపం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే ఇంకా వివరంగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఆ దినాన దావీదు దేవుని దృష్టికి ఎంత పాపం చేశాడు, దేనికి ఆకర్షితుడైపోయాడు ప్రియ దేవుని బిడ్డలారా? ఒక స్త్రీకి ఆకర్షితమై పాపములో పడిపోయాడు. దేవునికి అవిధేయమైన కార్యాన్ని చేయడం ద్వారా అక్కడ అనేకమైన తప్పులు, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు, ఆ విధంగా అనేకమైన అవిధేయమైన కార్యాలు ప్రభు దృష్టికి చేశాడు. ఎందుకంటారు? ఒక చిన్న ఆకర్షణ, మనం కళ్ళతో చూసేది ఏది కూడా మనం నమ్మడానికి వీలు లేదు. మనం చూస్తున్నంత కరెక్ట్ కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నంత మరి సత్యమే అని మనం నమ్మడానికి వీలు లేదు. ఆ రోజున దావీదు కూడా కళ్ళ ద్వారా చూశాడు, పాపంలో పడిపోయాడు. ఆ మచ్చని మరలా పూడ్చుకోగలడా? ఈరోజున మనం కూడా మన విశ్వాస జీవితాన్ని, మన సాక్ష్య జీవితాన్ని వన్స్ మనం కోల్పోయామంటే మరల దాన్ని తిరిగి పొందుకోవడము చాలా కష్టం. ఈరోజున యవ్వన సమాజం, యవ్వన తమ్ముళ్ళు చెల్లెలు తెలుసుకోవట్లేదు. తప్పని తెలుసు, అది చేయడం ద్వారా దేవుని దృష్టికి అవిధేయమైన కార్యం చేస్తామని తెలుసు, దేవునికి నచ్చదని తెలిసినా నిజంగా యవ్వనాశల చేత, యవ్వన కోరికల చేత కంట్రోల్ చేసుకోకుండా చాలా మట్టుకు యవ్వనస్తులు పాపంలో పడిపోయి
సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. దావీదును మేము ఉంచాను. ఈ విధంగా అనేక మంది గురించి ఇంకా మాట్లాడుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. రెండవదిగా ముఖ్యంగా చెప్పాలంటే సంసోను, న్యాయాధిపతులు మనం చూస్తాం, నాజీరువ్రతం చేయబడిన వాడు, ఒక ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులకు మరి కుమారునిగా పుట్టినవాడు, నాజీరువ్రతం చేయబడిన వాడు, చిట్ట చివరికి ఏమైపోయాడు? మోహపు చూపుకి ఆకర్షితుడైపోయి, స్త్రీకి, స్త్రీ యొక్క పాపానికి ఆకర్షితుడైపోయి దలీలాతో పాపంలో పడిపోయి చిట్ట చివరికి శత్రువుల చేతిలో చంపివేయబడ్డాడు. ఎంత ఘోరం ప్రియ దేవుని బిడ్డలారా. చిన్న పాపము, మనం కంటితో చూసే చిన్న పాపము అది ఊరికేనే పోదండి, అది తలంపు మన మైండ్లోనికి వచ్చి మరి తలంపులనన్నింటినీ పాడు చేస్తుంది. తద్వారా చేయాలన్న ప్రేరేపణ. సంసోను ఒక తప్పుతో కాదు, ఆ విధంగా ఎన్నో మార్లు ఆ స్త్రీ సంసోనును ప్రశ్నిస్తున్నా, నీ బలం ఎక్కడుంది, నీ యొక్క పౌరుషం ఎక్కడుంది చెప్పమన్నప్పుడు, తనకు తెలుసు చెప్తే ఈ స్త్రీ నన్ను చంపేస్తుందని తెలుసు, శత్రువులకు అప్పగిస్తుందని తెలుసు, విసిగిపోయాడు. కానీ తన నుండి దూరంగా పారిపోలేకపోయాడు. చూసారా ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజున ఆకర్షణ అనేది, పాపం అనేది ఎంత భయంకరమైనదో. చిట్ట చివరికి ఆ ఆకర్షణే, ఆ పాపమే తన జీవితాన్ని నాశనం చేసింది. దాగోను దేవతకి ఒక బలిగా గావించబడ్డాడు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేశాడు, పాపానికి ఆకర్షితుడయ్యాడు, లోకానికి ఆకర్షితుడైపోయి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. తల్లిదండ్రులకు బాధ, కుటుంబీకులకు బాధ, ఎంతో వేదనను మిగిల్చిన వాడుగా మనం చూస్తున్నాం. ఈరోజున ప్రియ దైవ జనాంగమా, నువ్వు కూడా దేనికి ఆకర్షితుడు అవుతున్నావు, దేనికి ఆకర్షితురాలు అవుతున్నావు? ఏదో నీ కంటికి కనపడిందలా నువ్వు కావాలని కోరుకుంటున్నావా? నీకెప్పుడైతే అటువంటి తలంపు వస్తుందో దేవుని వాక్యాన్ని దగ్గరికి రా. దేవుని వాక్యము వినుట వలన నీలో గొప్ప విశ్వాసము ప్రభుని కలిగిస్తాడు. పాపానికి దూరంగా పారిపోవాలని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యంలో ఎదుగుతుంటావో, దేవుని వాక్యానికి సమయాన్ని ఇస్తావో, దేవుని వాక్యము నిన్ను పాపము నుండి దూరం చేస్తుంది. యాకోబు పత్రికలో చూస్తాం, దేవునికి లోబడు అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని. దూరంగా ఉన్న అపవాదిని, దూరంగా ఉన్న పాపాన్ని, దూరంగా ఉన్న లోకాన్ని పిలిచి మరీ దగ్గరికి తెచ్చుకొని దానిలో మునిగిపోయి నాశనమైపోతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజున ఈ మాటలు వింటున్న మీరెవ్వరు కూడా పాపానికి, లోకానికి ఆకర్షితులు అవ్వడానికి వీలు లేదండి. దురాశ పాపములోనికి మనల్ని నెట్టివేసేదేది కూడా మనకి మంచిది కాదు, క్షేమాన్ని కాదని తెలియచేస్తున్నాను. ప్రభుకి మనం ఆకర్షితులం అవ్వాలి. రెండవదిగా దేవుని సన్నిధికి మనం ఆకర్షితులం అవ్వాలి. దేవుని వాక్యానికి మనం ఆకర్షితులం అవ్వాలి. దేవుని ప్రేమకు మనము ఆకర్షితులం అవ్వాలి. ఈ యొక్క దావీదు, అదేవిధంగా సంసోను పాపానికి ఆకర్షితులవుతే మరొక వ్యక్తులను ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. వారు ధనానికి ఆకర్షితులయ్యారు. వారి గురించి కూడా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే అననీయ సఫీరా, ఇక్కడ ఒక అన్యోన్యమైన దంపతులను మనం చూస్తాం. వారి ఎంత అన్యోన్యమైన దంపత్యం అంటే, అబద్ధము చప్పట్లో కూడా ఇద్దరు ఏకమైపోయారండి. ఎక్కడ కూడా డౌట్ రాకుండా, ఎక్కడ కూడా చిన్న సందేహం కూడా కలగకుండా, వెరీ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వారు ఉన్నారు. దేవుని సేవకుని ముందు భర్త అబద్ధలాడాడని దాని భార్యగా వచ్చి, అయ్యా అది కాదండి జరిగింది, నా భర్త ఏదో పొరపడి మీ దగ్గర అలా చెప్పాడు, కానీ మేము అమ్మింది ఇంతకే మా స్థలాలను, మా భూములను అమ్మింది, ఇదిగో ఇదయ్యా నిజమైన పరిస్థితి అని చెప్పగలిగితే క్షమించబడేవాడేమో, దేవుని కృపను పొందుకునేవారేమో. కానీ వారు ధనాపేక్షలైపోయారు, ధనానికి ఆకర్షితులైపోయారు. ఈ రోజున ధనం ఉండడము మంచిదే, కానీ ధనాపేక్ష ఉండడం మంచిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దురాశ ఎప్పటికైనా మనకు దుఃఖానినే తీసుకొస్తుంది. దురాశ దుఃఖానికి చేటు అని మనం వింటున్నాం. తెలిసి కూడా మనం అవే కార్యాలు చేస్తాం. ఈ రోజున ఈ అననీయ సఫీరాలు కూడా ధనానికి ఆకర్షితులైపోయి దేవుని సేవకుని ముందు అబద్ధమాడి పడి చనిపోయారు. ఈ రోజున మనం కూడా చచ్చిపోకపోతుండొచ్చు, మనం శరీరాలతోనే ఉంటాం, కానీ మన ఆధ్యాత్మిక స్థితి చచ్చిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, పాపానికి ఆకర్షితులైన వారిని ముందుంచాను, అదేవిధంగా ధనానికి ఆకర్షితులైన వారిని ముందుంచాను, ఆహారానికి కూడా ఆకర్షితులయ్యారు. అదే ఆదాము హవ్వలు. ఈ మాటలన్నీ ఎందుకో తెలుసా? ఈరోజున నువ్వు ఎటువైపు ఆకర్షించబడుతున్నావు? లోకం వైపా, స్త్రీ వైపా, డబ్బు వైపా, పలుకుబడి వైపు ఆకర్షితుడు అవుతుంది? ఆయన ప్రేమ ఎంత గొప్పది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మన కొరకు తన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఆఖరి బొట్టు వరకు మనకు కాచాడే. మనలో ఏ మంచి ఉందని, మనం ఆయన కొరకు ఏమైనా చేశామా? మనకేమైనా ప్రభు ఎప్పుడైనా అప్పు ఉన్నాడా ఏదైనా చేయాలని? మనం ప్రభు కొరకు ఏమైనా కార్యం చేయగలిగామా? ఒక సాహసం ఏదైనా చేయగలిగామా? దేవుని కొరకు ఒక చక్కని జీవితాన్ని అయినా జీవించగలుగుతున్నామా పట్టుదలతో? లేదే.
అయినా ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించి మనందరి కొరకు మరి మన కొరకు బలి అయిపోయినాడు. మనందరి కొరకు ప్రభు మరణించలేదా? ఆయన ప్రేమకు మనం ఆకర్షితులం అవ్వాలి. ఒక చక్కని పాటను నేను రాశాను, నువ్వు కార్చిన రక్తపు బిందువుల ద్వారా నా పాపమంతా రక్తంలో కొట్టుకొని పోయిందయ్యా. నేను నీ దగ్గరికి రాగలిగాను, నీ సిలువ చెంత నేను ఆకర్షితురాలనయ్యాను, నీ సిలువ చెంతనే నేను ఉండాలని కోరుకుంటున్నానని. నిజమే ప్రేదేవుని బిడ్డలారా, ఈరోజున లోకం వైపు కాదు మనం ఆకర్షించబడేది, దేవుని వైపు, దేవుని సన్నిధి వైపు, దేవుని ప్రేమకి మనము ఆకర్షితులం అవ్వాలి. ఈరోజున చాలామంది యూత్ ఆకర్షితులైపోతున్నారు, అమ్మాయి దగ్గర చాలా ప్రేమ పొందొచ్చని. లేదంటే అమ్మాయిలు అనుకుంటారు, అబ్బాయి దగ్గర చాలా ప్రేమ పొందొచ్చు, లేదు మా ఇంట్లో నాకు అంత ప్రేమించే వాళ్ళు లేరు, నన్ను అందరు అసహించుకున్నవారే అని చెప్పేసి బయట దొరికే ప్రేమల కొరకు ప్రయాస పడుతున్నారు. ఒకవేళ భార్య భర్తలను తీసుకున్నట్లయితే భర్త దగ్గర ప్రేమ దొరకట్లేదని భార్య మరొక వైపు వెళ్ళిపోవడం, భార్య దగ్గర ప్రేమ దొరకట్లేదని భర్త మరొక వైపు ఆకర్షితుడైపోవడం చూస్తలేదా ప్రియదేవుని బిడ్డలారా? కాబట్టి ఈరోజున వాటన్నిటిని విడిచిపెద్దాం. అవన్నీ దేవుని దృష్టికి వ్యతిరేకమని మనం తెలుసుకొని దేవుని వైపు మనం ఆకర్షితులం అవ్వగలిగితే, దేవుని బిడలముగా మనం మారగలిగితే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాల చేత, తన ఆయుష్ చేత, తన ఆరోగ్యము చేత మనల్ని నింపి గొప్ప ప్రయోజకులను చేసే దేవుడు. మనకు తెలుసు ఇంగ్లాండ్ దేశంలో మరి జాన్ వెస్లీ, అదేవిధంగా చార్లెస్ వెస్లీ తన యొక్క తల్లి సూజన్ వెస్లీ వారి కొరకు, మరి కుమారుల కొరకు ఎంతగా ప్రయాస పడిందో, వారి కొరకు ఎంతగా ప్రార్థనలు చేసిందో, కన్నీటి ప్రార్థనలు. ముఖ్యంగా జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని కుదిపేశాడండి దేవుని ప్రేమ చేత. అనేకులను దేవుని వైపు ఆకర్షించగలిగాడు. అతను సేవ చేస్తున్న దినాల్లోనంట సినిమా హాల్ క్లోజ్ అయిపోయాయి, వైన్ షాప్స్ క్లోజ్ అయిపోయాయి. అటువంటి ప్రభంజనం ఈ రోజున చూస్తున్నామా? అటువంటి గొప్ప త్యాగపూరితమైన జీవితాలు ఈరోజు మనం చూస్తున్నామా? ఈ రోజున మందిరంలో కనపడతారు, రేపటి రోజున సినిమా హాల్లో కనపడతారు. ఈ రోజున చర్చి ముందు కనపడతారు, రేపటి రోజున వైన్ షాపు ముందు కనపడే జీవితాలుగా ఉంటున్నాయి. చాలా విచారం ప్రియదేవుని బిడ్డలారా. ఈ రోజున దేనికి ఆకర్షితుడు అవుతున్నావు? ఈ రోజున దేనికి ఆకర్షితురాలు అవుతున్నావు? తెలుసుకో, దేవుని దృష్టికి అది హేయమైనదని, దేవుని దృష్టికి అది అసహ్యమైనదని తెలుసుకొని దేవుని వైపు మనం తిరగగలిగితే, ఒక సన్ఫ్లవర్ సూర్యుని వైపు ఏ విధంగా అయితే తిరుగుతుందో మనం కూడా దేవుని వైపు ఆ విధంగా తిరిగి దేవుని కృపలు పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మూడు అంశాలు మనం తెలుసుకున్నాం. ఈరోజున మనం కూడా దేవుని వాక్యాన్ని విని ఆయన వైపు మనం ఆకర్షించబడగలిగితే దేవుని అద్భుతమైన కృప, దేవుని అద్భుతమైన ఆశీర్వాదం మనం సొంతం చేసుకుంటాం. ఈ వీడియో ద్వారా మీరు ఈ సత్యాన్ని గ్రహిస్తారని తెలుసుకుంటున్నాను. ఇప్పటి వరకు లోకంలోనూ ఉన్నావేమో, లోకం వైపు ఆకర్షించబడ్డావేమో, వ్యామోహం వైపు, పాపము వైపు, లేదంటే మద్యపానానికి నువ్వు ఆకర్షితుడు అయిపోయి నీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని అంతా నువ్వు పాడు చేసుకొని చివరి స్టేజ్లో నువ్వు ఉన్నావేమో, చివరి దశలోనికి నువ్వు వచ్చావేమో, ఈ రోజున ఈ వాక్యం ద్వారా నువ్వు మరలా తిరిగి ప్రభు వైపు నువ్వు ఆకర్షించబడాలని మనసారా కోరుతున్నాను. దేవుడట్టి కృప మనందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఒక నేను ఆకర్షించితేనే కానీ ఎవడును తండ్రి వద్దకు రాలేడని మీరు చెప్పినట్లుగా ఈ రోజున మీరు మమ్మల్ని ఆకర్షించాలయ్యా. లోకం ఎంతగానో ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా అవనస్తులను ప్రభా లోకంలో పడవేస్తుంది అయ్యా, పాపంలో మునిగి తేలుతుంది అయ్యా, పాపంలో మునిగి తేలేలాగా చేస్తుంది. ప్రతి విధమైన పాపము నుండి దూరపరచండి, మీ సన్నిధికి మమ్మల్ని ఆకర్షితులుగా చేయండి, నీ ప్రేమకు ఆకర్షితులుగా చేయండి అయ్యా. అయ్యా, నీ గొప్ప కృపలను మేము పొందుకునే భాగ్యమును మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వింటున్నారో నాయన, నీ బిడ్డలందరినీ మీరు దీవించి వారి యొక్క దిశను మీరు మార్చమని, నీ వైపు వారి యొక్క అయా ఆలోచన, మీ వైపు ఆకర్షితులయ్యే కృపను దయచేయమని మనసార కోరుతూ నీ దీవెనలతో నీ బిడ్డల్ని నింపమని, క్రైస్ట్ టెంపుల్ని దీవించండి అయా, క్రైస్ట్ టెంపుల్ పరిచర్యను దీవించండి, నన్ను ఈ మాటలు వింటున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 వరకు, 8 నుంచి 10 వరకు, 10 నుంచి 12 వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్టంపులో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు,
అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను, కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం, రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావలిస్తే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి, 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలరండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.